So khatti roti. This is khatti roti. Taste chestuna. Yummy. మనం కట్టి రోటీ రెసిపీ ఎలా చేసుకుంటారో నేర్చుకుందాం. ఇది గోధుమ పిండి. నేను క్వాంటిటీ 2 సర్వింగ్స్ కి చేస్తున్నా. దాంతో పాటు కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వేయాలి ఉప్పు. మనం చపాతీలకు ఎలా దడుకుంటాం పిండి అలాగే దడుకోవాలి. మన పిండి రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము పిండి నానబెట్టుకున్నాం కదా గోధుమ పిండి, దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలా చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. ఇది పక్క హైదరాబాదీ డిష్. ఆయిల్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్నాం కదా, దీన్ని మనము ఇలా పాస్తా లాగా కట్ చేసుకోవాలి. సో కొంచెం కేర్ఫుల్గా, ఆయిల్ మాత్రం పెట్టొద్దు. మళ్ళీ ఇలా చిన్న డైమండ్స్ లాగా కట్ చేయాలి. దీని కటి రోటీ అంటారు. చెప్పాను కదా హైదరాబాద్ తెలంగాణ డిష్, అందుకే దాని పేరు కటి రోటీ. అన్నీ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉండాలి. డైమండ్స్ పొడిపిండి ఇలా వేసుకొని ఒకదానికొకటి అతుక్కోకుండా, స్టిక్ అవ్వకుండా ఈ పాస్తా లాంటి రోటీని మనం ఏం చేయాలి, ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు డ్రై చేసుకోవాలి. మామూలుగా ఇంట్లోనే డ్రై చేసుకోవాలి, ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పీసెస్ పైన లైట్గా మళ్ళీ పొడి పిండిని చల్లాలి. కటి రోటీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, కటి రోటీ ఇలా 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచుకున్నాం. పూర్తి ఏం డ్రై అవ్వలేదు చూడండి, ఇంకా కొంచెం మాయిస్ట్గానే ఉన్నాయి. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక హండీ అన్న గిన్నె అన్న తీసుకొని, ఇవి ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ ప్యాన్లో వండొద్దు. సో ఇది కొంచెం ట్రెడిషనల్ డిష్ కాబట్టి మనం ఇలాంటి వెజిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనము కటి రోటీ ప్రిపేర్ చేద్దాం. సో హండీ వేడి అయిపోయింది, దీంట్లో మనము 4 సర్వింగ్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనము కడా మసాలా, అంటే రా గరం మసాలా, షాజీరా, లవంగ, పట్ట, ఇలైచి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, యానిస్ ఫ్లవర్ యాక్చువల్లీ. సో నూనె వేడెక్కింది, షాజీరా వేసుకుందాం ఫస్ట్. సో ఇలైచి, పట్ట, దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 2
బగారా ఆకులు శనగపప్పు కూడా వేయాలి. నానబెట్టుకుంది కాదు, డైరెక్ట్ మనం తాలింపులో ఎలా వేసుకుంటామో అలా వేసేయాలి. ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఇలా హాఫ్ ఆఫ్ చేసి వేయాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేయాలి. దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో యాజ్ యూజువల్గా పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు ఉల్లిపాయలు అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఇవన్నీ ఫ్రై అయినాక దీంట్లో ఒక మూడు మీడియం సైజ్ టమాటోస్ చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి. సో ఇప్పుడు మూడు మీడియం సైజ్ టమాటోస్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారం పొడి వేయాలి. ఉప్పు నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు నేను ఇవి 2 సర్వింగ్స్ కానీ చేశాను కటి రోటి. సో 4 చపాతీస్. 4 చపాతీస్ అంటే ఆల్మోస్ట్ మనకు 4 గ్లాసెస్ పడుతుంది. సో ఆ 4 గ్లాసెస్కి మనము అంటే నాకు ఇక్కడ అలవాటైంది కాబట్టి నేను మెజర్మెంట్స్ అప్రాక్సిమేట్ వేసేస్తున్నాను. సో మీకు ఆల్మోస్ట్ 1 లీటర్ వాటర్ పడుతుంది. సో లీటర్ వాటర్ పోసాం కదా, అవి బాయిలింగ్ పాయింట్కి వచ్చేంత వరకు మరిగేంత వరకు మూత పెట్టి కవర్ చేసుకోవాలి. సో ఈలోగా మనము కటి రోటీకి వాటర్ బాయిల్ చేస్తున్నాం కదా, బాయిలింగ్ పాయింట్కి వచ్చేసినాయి. కొన్ని కొన్ని తీసుకొని యాడ్ చేయాలి. ఇలా పాస్తా లాగే సేమ్ ఒకేసారి అన్నీ యాడ్ చేయొద్దు, మళ్ళీ ముద్దగా మారిపోతాయి. సో ఈ పాస్తా వేసిన తర్వాత చిన్న అడుగు అంటుకుంటుంది, ఎందుకంటే పొడి పిండి కూడా వేస్తాను కాబట్టి. కొంచెం జాగ్రత్తగా మరీ గట్టిగా రుద్దొద్దు, షార్ట్ దాంతో అసలే చేయొద్దు, అవన్నీ చిక్కిపోయి ముద్దలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జెంటిల్గా ఇలా తిప్పుకుంటారు. మన కటి రోటీ ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయింది. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి, అలాగే ఉంచేస్తే కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఒక పాస్తాను తీసుకొని మనము ఇలా ఒత్తి చూస్తే అది ఉడికిందా లేదో తెలుస్తుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ చేయండి. పచ్చిగా అనిపిస్తే ఇంకాసేపు ఉడికించుకోవాలి, లేకపోతే ఆల్మోస్ట్ డన్. చూసారా గ్రేవీ అంతా వాటర్ అంతా థిక్గా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీనే ఉంచాలి, లేకపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దిస్ ఇస్ కట్టి రోటీ అండ్ షాహీ మటన్. ఇది మా వైఫ్ ఇచ్చిన పేరు, బట్ నేను దీని హిస్టరీ చెప్తాను. టేస్ట్ చేస్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది యాక్చువల్గా దీని గురించి నేను చెప్తాను, ఇది ప్యూర్గా హైదరాబాద్ డిష్. బట్ చాలామంది దీన్ని ఇక్కడ లోకల్ మా హైదరాబాద్లో, ఎందుకంటే నేను అమ్మ వండేటప్పుడు చెప్పేది రొట్టెలు కోసి వండుతున్నాం అనేవారు. దిస్ నో సచ్ నేమ్ ఫర్ ఇట్, బట్ చాలా బాగుంటుంది. ఇది ఒక పాస్తా టేస్ట్ వస్తుంది. హలీమ్ లిటరలీ నౌ మటన్ అండ్ ఇది కలుపుకొని తింటుంటే హలీమ్ లాగా ఉంది. అంటే ఇంత మంచి టేస్ట్ వచ్చేది ఇంట్లో చేసుకున్న తర్వాత. ఆహా, ఆనందమే ఆనందం.